హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా ఖాతాలలోకి పడిన వారందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త చెప్పిందండి మరోసారి ఖాతాలలో డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఎవరెవరికి డబ్బులు అనేది పడతాయి ఎవరెవరికి రావు పూర్తి అయితే వీడియోలో విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మహిళలు విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఇప్పుడిప్పుడే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా నోటిఫికేషన్ చూడొచ్చు అమ్మఒడి డబ్బులు పదమూడు వేల రూపాయలు ఇంకా అందలేదని విద్యార్థుల తల్లుల ఆందోళన చెందుతున్నారు జూన్ ఇరవై ఎనిమిదిన సీఎం జగన్ నొక్ బటన్ నొక్కి నలభై రెండు పాయింట్ అరవై ఒక్క లక్షల మంది తల్లుల ఖాతాలలోకి ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఇప్పటి వరకు నలభై శాతం మంది ఖాతాలలోకి ఇంకా డిపాజిట్ కానట్టు తెలుస్తోంది పదిహేను రో రోజులు గడిచిన డబ్బులు పడకపోవడంతో బ్యాంకులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ యొక్క అప్డేట్ని బట్టి మనకు త్వరలో ఈ యొక్క మూడి పథకానికి సంబంధించిన నిధులను మళ్ళీ మరోసారి అయితే విడుదల చేస్తామని అయితే ప్రకటించారండి సో దీన్ని బట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇంకా డబ్బులు పడకుండా ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యాంకులకు సంబంధించి ఎన్పిసిఏ లింకులయితే కంప్లీట్ చేసుకోవాలని అలాగే ఈకేవైసీ ఇంకా కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే చేసుకోవాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది సో ఇక లేట్ చేయకుండా పని చేయండి ఒకవేళ మీ యొక్క స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకున్నప్పుడు రిమార్క్స్లో కనుక ఏదైనా పెండింగ్ అనేది ప్రాబ్లం ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అమ్మఒడి పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ లింకు అలాగే అర్హుల స్టేటస్ లింకు ఈకేవైసీ స్టేటస్ లింకు ఈ మూడు లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్